జగన్ పాలు బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు కూడా ఈ మధ్యలో 9 పెట్టాడు, పర్వాలే. ఇంతకుముందు పథకాలు కూడా బాగానే ఉంది, పర్వాలే. ఈసారి వచ్చినా కూడా సీఎం ఆయనే రావాలా. పేదవాళ్ళకి పథకాలు బాగా చేరుతుంది. బాగుంటాయి సార్, ప్రజలకి బాగా ఉపయోగపడే బాగా చేస్తున్నాడు అతను. అతను ఈసారి కూడా సీఎం అతనే, నేను గ్యారెంటీకి చెప్తా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్లు కూడా మా ఈదిలో మాది బ్యాండపాలెము, ఆ వాలంటీర్ కూడా బాగానే ఉంది. ఆ సచివాలయం కూడా అది సంసనుకుంటా, ఆ సచివాలయం కూడా వాలంటీర్లు అందరూ బాగానే చేస్తున్నారు. కానీ ఆయన పరిపాలన బాగానే ఉండదు. ఈసారి కూడా పరిపాలన వచ్చినా ఆయనే రావాలా అని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అని ఇంతకుముందు వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు పెన్షన్లకైనా దేనికైనా ముసలికైనా ఎలా ఉండేది పరిస్థితి? వాలంటీర్లు ఇంతకుముందు కన్నా ఇప్పుడు వాలంటీర్ ముసలికి చాలామందికి కూడా బాగా అందుతున్నాయి. 1వ తేదీకంతా కరెక్ట్గా అందుతున్నాయి, కరెక్ట్గా. అంటే జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నారు, మరి మీ ఉద్దేశం? ప్రతిపక్షాలు అంటే ఇప్పుడు రేషన్ కార్డులు అంటే ఎన్ని ఇస్తాడు ఆయన కూడా, ఎన్ని ఇవ్వగలడు అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక 2-3 ఉంటే తొలగించాలి కదా. మీరే చెప్పండి, ఇప్పుడు ఒక ఇంట్లో తెలుగుదేశం ఉన్నప్పుడు 3-4 ఉన్నాయి. ఇప్పుడు జగన్ వచ్చే లోపల దాన్ని వాటికన్నీ కట్ చేశాడు. కట్ చేసేసి దాన్ని మన పరిపాలన వచ్చినప్పుడు ఎట్ట ఉండాలా, ఆయన ఉన్నప్పుడు ఎట్ట ఉండదు. ఆయన మంచి పనులే చేస్తున్నాడు. ఆయన ఏమో చెడ్డ పని చేయట్లేదు జగన్ గారు. నేను చెప్తున్నాను ఒకటండి, ఈసారి కూడా జగన్ కూడా ఆయన పరిపాలన ఇట్నే బాగా సాగాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. చంద్రబాబు ఉన్నప్పుడు ఇలాగ పథకాలు అందాయా? చంద్రబాబు నాయప్పుడు ఉన్నాయి కానీ ఈయన పెట్టినప్పుడు పథకాలు ఆయన ఉన్నప్పుడు అంతకు లేదు. ఈయన పథకాలు పెట్టినప్పుడు అమ్మ ఒడి ఇవన్నీ బాగా పరాలా. ఇప్పుడు చాలామందికి కూడా ఇచ్చాడు కదా బ్యాంక్ వీళ్ళకి, పొదుపులకి, వాడికి బాగానే, అందరికీ బాగానే అందినాయి. ఏం పరా రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు ఏమో అమరావతి అంటున్నారు, జగన్ ఏమో 3 చోట్ల డెవలప్ అంటున్నారు. అది ఏం లేదు, అమరావతి అది అసలు బాబుదే ఎత్తుకోబల్లా. ఆహా, ఆయన కూడా ఆయన పరిపాలన కూడా ఏమో ఇది. ఇప్పుడు ఈయన వచ్చిన వల్ల ఈ పథకాలన్నీ పెట్టాడు, బాగానే పెడుతున్నాడు. నేను చెప్తున్నాను కదా, ఇలా ఉన్నాయి చెప్పను కదా. పథకాలన్నీ జగన్ గారు, ఈసారి వచ్చినా కూడా మన జగన్ గారే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేత బంగారపేట 1వ వార్డు మాది. వచ్చిన బిల్లులు కాకుండా మళ్ళీ 2వసారి విడత సారవాళ్ళందరూ వచ్చారు, రాసుకున్నారు. బంగారపేట 1వ వార్డులో 24,000 వస్తుందని చెప్పారు, కానీ అది ఇప్పటికి రాలే. కలెక్టర్ కార్డుకు పోసి మేము అర్జీ కూడా ఇచ్చాం చేనేత కార్మిక గురించి అర్జీ కూడా ఇచ్చాం, కానీ ఇప్పటికీ 2వసారి విడత వదిలే డబ్బులు మాకు పడలేదు. బంగారపేట 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు, 3 వార్డులు వరకు పడలేదు. కానీ ఇంకా వాళ్ళ సమస్యలు మీడియా తరపున తెలపాల్సిందే, కానీ ఇక్కడ మున్సిపాలిటీలో ఎలక్షన్ లేవు కాబట్టి ఇంకా వినిపించుకుంటున్నాం ఈ మీడియా తరపున. పథకాలు ఎలా ఉన్నాయి? సూపర్ పథకాలు. లైవ్ నేను యూట్యూబ్లో రావాలా ఖచ్చితంగా చెప్తున్నా. మా ఆయన నేను కలవాలా. ఎవరినే? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పథకాలు పేదలకు చేరుతున్నాయి అన్న? ఖచ్చితంగా చేరుతున్నాయి. మీకు నచ్చిన పథకాలు చెప్తారా పేదలకు ఉపయోగపడుతున్నాయి? నవరత్నాలు, అమ్మ ఒడి, రైతన్న భరోసా, ఆటో వాళ్ళకి, నాడు నేడు పనులు, సూపర్ స్కూల్స్కి అన్నీ సూపర్ చేస్తున్నాయి జగన్ అన్న పనులు. కానీ ప్రతిపక్షం అనేది ఏళ్ళు చూపిస్తుంది, ప్రతిపక్షం గురించి మనకు అవసరం లేదు. కానీ కొంతమంది వ్యక్తులు ఏంద్రా అంటే జగన్ అన్ననే తప్పు చేశాడని మాట్లాడతారు, దాని గురించి మనకు అవసరం లేదు. ప్రజలు నమ్మితే చాలు అది. అని ఇప్పుడు జగన్ చూస్తేనేమో 3 చోట్ల అయితే డెవలప్ అయితే అన్నారు, చంద్రబాబు ఏమో అమరావతి అన్నారు రాజధాని. అది నేను ఆల్రెడీ అమరావతికి వెళ్ళొచ్చాను హైకోర్టుకి ఒక వేరే విషయం కేసులో. అమరావతి అనేది కరెక్ట్ కాదు, అది జేసీబీ తవ్విన పక్కన బిల్డింగ్లు కదులుతాయి. ఇప్పుడు మరి ఏం చెప్పినట్టు 3 చోట్ల డెవలప్ అయిందా? ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా ఏందా అంటే ఇప్పుడు విశాఖపట్నం అనేది ఒక సబ్జెక్టు పరంగా డెవలప్ అవుతుంది, కర్నూలు అనేది ఒక సబ్జెక్టు పరంగా డెవలప్ అవుతుంది. మూడు ఏరియాలో డెవలప్ అయితే ఖచ్చితంగా రాష్ట్ర డెవలప్మెంటే కదా. అయితే జగన్ గారు వచ్చిన ఈ 18 నెలల్లో బాగానే ఉంది? ఖచ్చితంగా జగన్ అన్న వచ్చినప్పుడు ఖచ్చితంగా పరిపాలన బాగుంది, ఎందుకంటే
ఒక ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈరోజు నాడు నేడు పనులు చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు మన స్కూల్స్కి కార్పొరేట్ స్కూల్లో అడ్మిషన్లు చాలా తగ్గిపోయి కార్పొరేట్ స్కూల్లో పెరిగితే ఒక ఎడ్యుకేషన్ పరంగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఇప్పుడు ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువైపోయారనుకోండి నెక్స్ట్ స్కూల్ ఓపెన్ చేయాల్సి వస్తుంది ఆ పరిపాలన ఏంద్రా అంటే ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అన్నగారి పరిపాలన అయితే ఖచ్చితం బాగుంది అందరూ జరుగుతున్నాయి కొన్ని వస్తున్నాయి వాలంటీర్ వ్యవస్థ బాగుంది బాగుంది వాలంటీర్ బాగుంది ఇంతకుముందు ఎలా ఉండే పరిస్థితి ఇప్పుడు బాగుంది బ్రహ్మాండంగా ఉంది అన్ని పథకాలు బాగా కానీ కొన్ని కొన్ని మధ్య పథకాలు ఆపద పట్ట అది కొన్ని ఇదిగా ఉంది బాగుంది ఇప్పుడు ఆటోలు డబ్బులు పట్టడం కానీ ప్రతి అమ్మఒడి కానీ ఇది కానీ అన్ని ప్రపట్టడం రైతు భరోసా కూడా కొంతమంది ఆపేస్తున్నారు అది కూడా రేపు 29 ఏమో అంటున్నారు అది కూడా పడితే బాగుంటుంది వాలంటీర్ వ్యవస్థ ఉందా వాలంటీర్ బాగుంది ఇంటింటికి ప్రతి ఒక్క పథకానికి ఇంటింటికి వచ్చి వాళ్ళే చేసుకుంటా ఉన్నారు ఏది కానీ ఈ ఏదో జీవిత బీమా మొన్న ఏదో వచ్చింది అది కూడా వాళ్ళే వచ్చి వాళ్ళే పిలప్ చేసుకొని వాళ్ళే చేసుకొని వాళ్ళే పోతాం మనకి ఏ శ్రమ లేకుండా ఉంది ఇంతకుముందు ఎలా ఉండే పరిస్థితి వాళ్ళైన ఇంతకుముందు మనం ఆఫీసులు చుట్టూ తిరగాలి ఏ పథకం ఎక్కడ వస్తుందో ఏది ఇప్పుడైతే బాగా జగన్ వచ్చిన తర్వాత చాలా రేషన్ కార్డులు తొలగించారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి రేషన్ కార్డులు తొలగించేది ఏం లేదు కానీ రేషన్ కార్డులు ఇంకా లేని వాళ్ళకి కనీసం ఆ 10 నిమిషాలు అర్ధ గంటలో వచ్చేస్తున్నాయి ఏది కానీ మన కష్టపడిన మనం మొత్తం వాలంటీర్లు చూసుకుంటారు అవన్నీ 30 లక్షలు ఇళ్ళపట్టాలు వస్తాయని అంటున్నారు కదా 25వ తేదీ ఏదో అంటున్నారు అదేదో కోర్టులో స్టే ఉన్నది కదా తర్వాత మాత్రం అది కంపల్సరీ ఇచ్చేస్తాను అంటున్నారు అది 20వ తేదీ తెలియాలి మనకి రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు అమరావతి అంటున్నారు జగన్ మూడు చోట్ల అయితే డెవలప్ అయింది ప్రజలకు ఉపయోగపడింది అంటున్నారు మరి మీరు చేసిన ప్రకారం ఎలా అయితే బాగుంటుంది మూడు చోట్ల ఉంటేనే బాగుంటుంది మరి చంద్రబాబు అక్కడే కావాలని చెప్పి మొన్న కూడా బాధపడు ఆయన ఇష్టం అది మనకేం చెప్పడం మొత్తం ఇప్పుడు జగన్ వచ్చి 18 నెలలు అయింది ఎలా ఉంది 18 నెలలు బాగుంది బాగుంది పథకాలు ఎలా ఉన్నాయన్న అన్నీ బాగున్నాయి సవ్యంగా మీకు నచ్చిన పథకాలు చెప్తారా అన్న ప్రజలకు ఉపయోగపడతాను నచ్చిన పథకాలు అంటే 18,000 రూపాయలు ఒకటి ఇచ్చినాడు కదా అదొకటి తర్వాత వచ్చి అమ్మఒడి పోతే ఇది మహిళలకు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ రుణాలు ఇచ్చినాడు కదా వడ్డీ ఇచ్చినటువంటిది ఈ పథకాలు బ్రహ్మాండంగా ఉంటాయి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాలంటీర్ సర్వీసులు కొన్ని ఊళ్ళలో బాగానే ఉండాలి ఆయన వచ్చాక ఎలా ఉంది ఈ 18 నెలల పాలన మొత్తం మీద చూస్తే ప్రజలకు ఎలా మంచి జరుగుతుందా ఇబ్బంది పడుతున్నారు అందరి ఉద్దేశం చెప్పలేం కదా మనం